ఈ గరుడ పక్షి ఎక్కడికి ఎగిరిపోయింది? అటు తెలంగాణ ఇటు ఏపీలే కాకుండా ఏకంగా జాతీయ రాజకీయాల గురించి కొంచెం ఆవేశం, మరికొంత ఆగ్రహం, ఇంకొంత కులపిచ్చిన జోడించి మీడియాలో హల్చల్ చేసిన గరుడ పురాణం శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? ఆయన నోరు విప్పితే చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరో ఎక్కడో చక్రం తిప్పుతున్నారని, ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వంపై కేసులు నమోదవుతున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని రోజులు ప్రత్యేక హోదా అంటూ హల్చల్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటే చంద్రబాబు ఇంటి దగ్గరే తాను శవమై కూర్చుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేసిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చూపారు. ప్రభుత్వం మారితే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కానీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఇక ఎన్నికల్లో ఈవీఎంలతోనే విజయం సాధించారని, నిజాయితీగా ఎన్నికలు జరగలేదని కూడా మీడియా ద్వారా విరుచుకుపడ్డారు. అటు మోదీపైన ఇటు జగన్ పైన కూడా ఆయన విరుచుకుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే హఠాత్తుగా ఆయన అదృశ్యమయ్యారు. నిత్యం ఏదో ఒక విషయంతో మీడియాతో ఉండే శివాజీ అనూహ్యంగా కనిపించకపోవడంతో అసలు ఏమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల TV9 మాజీ CEO రవిప్రకాష్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు దీనిలో శివాజీ కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈయన కూడా ఈ మోసంలో పాలు పంచుకున్నారని, ఇద్దరూ కలిసే TV9కు టోపీ పెట్టారని వివరించడమే కాకుండా కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే శివాజీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే శివాజీ మాత్రం మారు వేషాల్లో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తన కుమారుడిని అక్కడ స్కూల్లో చేర్చాల్సి ఉందని, వెళితే తప్పేంటని ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఆయనను అడ్డగించారు. అయితే అప్పటి నుంచి శివాజీ ఎక్కడా ఎవరికీ కనిపించడం లేదు. పోని సినిమాల్లో ఏమైనా బిజీగా ఉన్నాడా అంటే అది కూడా లేదు. ప్రస్తుతం ఆయనకు సినిమా హీరోగా అవకాశాలు కూడా కరువయ్యాయి. దీంతో ఫ్యూచర్ చెప్పే ఈ గరుడ పురాణం గురూజీ, అదే శివాజీ ఏమయ్యారా అని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రవిప్రకాష్పై కేసులు నమోదు కావడంతో శివాజీ బిచాణా ఎత్తేశారంటున్నారు. మరి ఎప్పుడు కనిపిస్తారో, ఈ దఫా ఏ పురాణం వినిపిస్తారో చూడాలి.